సర్దుబాటు చేసుకున్నట్టయితే ఏ ప్రాబ్లం ఉండదు. డీజే ఎక్కువ సౌండ్ పెట్టడం, పక్కంటోళ్ళు కానీ తర్వాత అక్కడ ఉన్నటువంటి వాడకట్టే వాళ్ళు కానీ వ్యతిరేకిస్తున్నప్పుడు లేకుంటే వాళ్ళు కాంప్లైంట్ పెట్టినప్పుడు కొద్దిగా తర్వాత వాడకట్లు మధ్యలో ఉంటాయి కాబట్టి ప్రేయర్ టైంలో మీరు కొంచెం ఆ డీజేని జస్ట్ 15 నిమిషాలు తగ్గించుకుంటే చాలా బాగుంటుంది. మీరు కొంచెం అలాంటి చిన్న చిన్న ఇష్యూస్లో లోకల్గా మీరు ప్రాపర్గా స్టీరింగ్ చేసినట్టయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ రావనుకుంటాం. అదేవిధంగా మన దగ్గర ఎక్కడ కూడా ప్రాబ్లమెటిక్ ఏరియా ఎక్కడ కూడా లేదు. ఉన్నా కూడా మేమంతా కూడా అప్రమత్తంగా ఉన్నాం. ప్రజలు కూడా అందరు కూడా ఈ గోలార్మాన్ ఏరియా అయిపోయింది, తర్వాత టూ టౌన్ ఏరియా అయిపోయింది, తర్వాత అక్కడ మిగతా విలేజ్లలో కూడా చాలా మట్టుకు ఈ ఐడల్స్ అన్నీ కూడా పెట్టుకోవడం జరుగుతుంది. ఈ గణేష్లో 3 పార్ట్లు ఉంటాయి మనం గణేష్ పండుగ. వేరే పండుగలన్నీ కూడా ఒకరోజు వచ్చి ఒకరోజు 2 రోజులు అయిపోతాయి. కానీ గణేష్ పండుగకి వచ్చేసరికి 3 పార్ట్స్ ఉంటాయి. ఒకటి మనం ఎలా గణేష్ పెట్టుకునే వరకు ఏం చేయాలి, గణేష్ నిలబెట్టిన తర్వాత 9 రోజులు ఏ విధంగా దాన్ని కాపాడుకోవాలి, మళ్ళీ పోయేటప్పుడు ఏ రోజు మనం ఏదైతే విమర్శనం చేసే రోజు ఏదైతే ఉంటుందో ఆ ప్రొసెషన్ తర్వాత తీసుకొని పోయి నిమజ్జనం చేసే ప్లేస్, నిమజ్జనం చేసే పాయింట్స్ అన్నీ కూడా మనం అన్నీ కూడా చూసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ మూడు తరహాలుగా ఫస్ట్ వచ్చేసి మనం నిలబెట్టేటప్పుడు ఏమేమి పాయింట్స్ మనం అబ్జర్వ్ చేసుకోవాలి అనేది ముఖ్యం. దీనిలో ఏంటంటే ఫస్ట్ మనం పెడుతున్నప్పుడు మనం గణేష్ ఏదైతే కొనే ఐడియాలు ఉంటుందో ఆ గణేష్ ఆ సందులో ఆ గల్లీలో మనం తీసుకోపోగలుగుతామా లేదా. చిన్న గల్లీ ఉంటుంది కొన్ని చోట్లలో, పెద్ద గణేష్ తీసుకుపోయి పెడతారు. మళ్ళీ మనం తీసుకుపోయే రోజు ఏదో తీసుకుపోయి పెట్టేయడం జరుగుతుంది. ఈ రోజు కూడా మళ్ళీ ఏమవుతుంది, ఓ లారీ ఏదో ట్యాంకర్ తీసుకొచ్చి ఎక్కించాల్సి వస్తుంది. దానిపైన ఎక్కించేటప్పుడు ఆ ఐడియా చాలా పెద్దగా ఉండి పైన వైర్లకు దాకడమో లేకుంటే ఇక్కడ ఏదైనా గోడలకో లేకుంటే చక్కపక్కకున్న సూరంచులకు దాకి ఆ గణేష్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మీ ఏరియాలో మీ గణేష్ నిల్చోబెట్టేటప్పుడు ఎన్ని అడుగులు నిల్చోబెడితే మనం ఫ్రీగా తీసుకుపోగలుగుతాం, తీసుకురాగలుగుతాం అన్నది కూడా ఫస్ట్ గ్రహించుకోవాలి. రెండోది, గణేష్ పెడుతున్నప్పుడు మనం ఈ ఐరన్ షీట్స్తో పందిరేస్తూ ఉంటాం. ఆ పందిరేసే క్రమంలో పైన వైర్స్, మీరు నైట్లో పనిచేస్తారు కాబట్టి పైన ఎంతవరకు లైవ్ వైర్స్ ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. దయచేసి పెద్ద మనుషులంతా కూడా మీ ఎవరైతే ఐడియల్ పెట్టే మెంబర్స్ ఉన్నారో వీళ్ళంతా కూడా మీ ఎవరైతే లీడర్షిప్ చేస్తారో వాళ్ళకి ప్రాపర్గా చెక్ చేసుకోవాలి. లైన్మెన్తో ఎప్పుడు టచ్లో ఉండి ప్రాపర్గా ఏదైనా కరెంట్ వైర్ కిందకి ఉన్నట్టయితే బంద్ చేయించిన తర్వాతనే మీరు బంద్ చేసుకోవాలి. దయచేసి ఇది చాలా మటుకు ఈ ఎలక్ట్రిషియన్తోనే మనకు చాలా ప్రాబ్లం అవుతుంది. ప్రతి సంవత్సరం స్టేట్లో కానీ నేషనల్ కానీ ఎక్కడో ఒక దగ్గర ఈ ఎలక్ట్రిషియన్తోనే చనిపోవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి పండుగ మనం ఉత్సాహంగా జరుపుకోవడానికి పండుగ వాడకట్లు ఒక్క మనిషికి ఏమైనా కూడా అక్కడ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా వాడకట్ అంతా కూడా పండుగ అంతా కూడా మనకు నిర్వరామం అయిపోతాయి. కాబట్టి దయచేసి పిల్లలంతా కూడా ఈ కూర్చోబెట్టేటప్పుడు ఆ రేట్ల షెడ్ వేసినప్పుడు జాగ్రత్త వహించి చేసుకోవాలి. రెండోది, ఎలక్ట్రికల్ కనెక్షన్ ఖచ్చితంగా ఒక 500 కట్టండి. దయచేసి 500 కట్టినట్టయితే మీకు ఏ ప్రమాదం ఉన్నా, ఏదైనా ప్రమాదం జరిగినా ఏదైనా కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ బాధ్యత వహిస్తుంది. లేదు మేము కట్టము అది ఇది అని అంటే మాత్రం ఏదైనా చిన్న పొరపాటు జరిగిన రోజు మాత్రం మీ అందరి మీద ఎవరు కూడా ఎవరిని అడగడానికి ఉండదు. కాబట్టి మీరంతా కూడా ఎలక్ట్రికల్ పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోవాలి. మూడోది, మైక్ పర్మిషన్. ఖచ్చితంగా మైక్ పర్మిషన్ తీసుకోండి. ఏదైనా సందర్భాలు వచ్చినప్పుడు, పని చేయమన్నప్పుడు, లేకుంటే ఏదైనా జరిగినప్పుడు, లేదా స్కూల్ ఎగ్జామ్స్ చాలేది, మైక్ పర్మిషన్, ఎలక్ట్రికల్ పర్మిషన్ ఖచ్చితంగా తీసుకోవాలి. మేము తీసుకోము అనడానికి లేదు, ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. తీసుకుంటే మనమే సేఫ్ సైడ్ ఉంటాం. లేదు అంటే ఏదైనా ఆర్డర్ వచ్చిన రోజు మైక్లను తీసుకపోతే మీరేం, అదే మైక్ పర్మిషన్ కట్టుకొని ఉంటే ఖచ్చితంగా మైక్ పర్మిషన్తో మీరు ఎంత డిసిబిలిటీ సౌండ్తో వాడాలో అది కూడా మేము చెప్తాం. దాని ప్రకారంగా మనం చేసుకున్నట్టయితే పీస్ఫుల్గా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకటి, ఐడియా తీసుకుపోయేటప్పుడు, ఐడియా కొనేటప్పుడు మనం మన వాడకట్ల అది ప్రాపర్గా మనం కూర్చోబెడతామా లేదా అనేది ఒకటి. రెండోది, ఎలక్ట్రికల్ పర్మిషన్. మూడోది, మైక్ పర్మిషన్. ఈ మూడు కూడా తప్పనిసరిగా తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా మిగతా మీరు
कुर्चोबे टाइम अटे मुझे जैसे पनल में इंका मुख्यमंत्री एलक्ट्रिकल एलक्ट्रिकल वायर्स प्रापर अन्या चूस पानी नागर पाइंट खचित दृष्टि पेटन अदे विधा गणेश मन पेट तरह इन जाग्रत गणेश वालीर्स एपड़ू 24/7 खचिंग इधर वालीर्स अटेट चूस तरवा गणेश तरह पूजा कार्यक्रम अभी तरह मन गणेश पड़ कटी उचाले एना कुलो लेकिन पिल अभी वी अड़ना नैवेद्या अड़े दीपमें मुख्य मन दीपा वैगेट दीपमें मन प्रापर पड़कने टाइम में दीपा प्रापर चूस दिन कवर एना मन प्रापर उचाल आ पिल्लो कुको पैके आ दीपा पड़गटी चिन्ह फायर एक्सीडेंट अवकाश काबटी दयचे मेरे खचिंग फायर एक्सीडेंट का अंत प्रापर चूस बाध्यता मंडप निर्वाहकने काबटे दयचे वीरंत दीपाल दीपाल वा चाल जाग्रत उड़वा अदे विधा गणेश मन प्रापर टाइमिंग मेटीन पूजा टाइमिंग यानी तरह मन क्लोजिंग टाइम यानी प्रापर टाइमिंग मेटीनते प्रापर उ మూడోది అతి ముఖ్యంగా గణేష్ పెట్టినప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే చాలా మంది జూదం ఎలాంటి వ్యసనాలు కూడా చేయకూడదు క్యారమ ఆడతారు కొంతమంది పత్తలాడుతూ ఉంటారు ఎనకాల కొంతమంది డ్రింక్ చేస్తూ ఉంటారు కొన్ని మండపాల దగ్గర దయచేసి అలాంటి ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు మేము అనుమతి ఇవ్వం ఎవరైనా కార్డ్స్ ఆడినట్టయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద తీసుకుపోయి కేస్ చేయడం జరుగుతుంది మనం అరెస్ట్ చేయడం జరుగుతుంది మరి గణేష్ పెట్టుకోవడం పూజించుకోవడానికి కానీ మనం वनक पत्ल आड़को लेकिन क्यारम बोर्ड आड़को का दयचे मेरेवर भक्ति श्रद्धल तो अनसोशल एलमेंट्स अनसोशल ऐक्टिविटी अभी मे इच्छे पर्मित इवेदी दयचे आ विषय अंदर को अदे विधा गणेश तरह चाल मटक अश्लील चित्राल जरूर डांस प्रोग्राम तरह इतर इतर कार्यक्रम दयचे दयचे मेरंदर चपेदे अला एला प्रोग्रम्स पेटा भक्तिपरम तब एवो प्रोग्रम भक्ति संबंध लेने प्रोग्रम्स अभी पेटकूद आर्केस्ट्रा पेटना भक्ति पाटल तो भक्ति पूरीत उप एदो चिल्लर डांस पाटल चिल्लर पाटल पेटी अद्त चय जरगदी अदे विधा मुख्य डीजे डीजे एवर की पर्मीशन ले మీరు డీజే మైక్ పర్మిషన్ తీసుకోండి మైక్ ఏదైతే సౌండ్ సిస్టమ్స్ దానికి ఎంత డిసిబిలిటీ సౌండ్ పర్మిషన్ ఉండదో అంత మట్టికే పెట్టా తప్ప ఎక్స్ట్రా సౌండ్ పెట్టి వాడకంటంత మోగిద్దాం అంటే కష్టంగా మండపాల మీద కానీ తర్వాత డీజే గారు స్పీచ్ చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి ఆ డీజే ఎంత పెట్టుకోవాలో అంత పెట్టుకోవాలో పోయేటప్పుడు కూడా ఆ డీజే పర్మిషన్ మాత్రం బాక్స్ పర్మిషన్ ఇస్తారు తప్ప డీజే పర్మిషన్ మిక్సింగ్ డీజే పర్మిషన్ ఎక్కడ కూడా ఇక్కడ రాష్ట్ర మొత్తం కూడా ఇవ్వట్లేదు ఇవ్వడం కూడా జరగదు కాబట్టి దయచేసి మీరు మైక్ పర్మిషన్ పోయేటప్పుడు కానీ ఈ ఎన్ని రోజులు కట్టుకుంటే అన్ని రోజులు మీరు మైక్ పర్మిషన్ ముందే తీసుకోవాల్సిందిగా నిర్వాహకులకు అందరికీ చెప్పడం జరుగుతుంది అదేవిధంగా చాలా మట్టుకు ఏమైందంటే ఫస్ట్ 2-3 డేస్ బాగా చేస్తారు మళ్ళీ 4-5 డేస్ నుంచి అసలు మండపం కాడ ఎవరు ఉండరు మండపాల కొద్ద రాత్రి 8 తర్వాత అందరూ ఒక 8-10 మందిని ఒక 10-20 మంది కానస్తారు తప్ప మిగతా డే టైంలో పొద్దున మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఎవరు కూడా కానరు అదే కట్టేసి పోతారు ఆ కుక్కలు పైకి ఎక్కడో పైకి అదంతా చేస్తూ ఉంటాయి కాబట్టి దయచేసి మార్నింగ్ ఎంత ప్రయారిటీ ఇస్తారో ఈవినింగ్ ఎంత ప్రయారిటీ ఇస్తారో మార్నింగ్ కూడా అంత ప్రయారిటీ ఇచ్చి మీరు ఇచ్చేసుకోవాలి ఖచ్చితంగా ఈ నియమ నిబంధనలన్నీ కూడా మనం గణేష్ని కూర్చోబెట్టిన తర్వాత పాటించాల్సింది తర్వాత గణేష్ తీసుకుపోయేటప్పుడు ఏమీ మనం నియమాలు పాటించాలంటే ఫస్ట్ మీ ఏరియాకు ఆ వెహికల్ మీరు వెహికల్ తయారు చేసే వెహికల్ లేదా డెకరేట్ చేసిన వెహికల్ ఏదైతే ఉంటుందో ఆ గల్లీలో పడతదా లేదా చూడాలి చూసి ప్రాపర్గా మీరు ప్లాన్ చేసుకొని మంచి మంచి వెహికల్ మంచి డ్రైవర్ డ్రైవర్ మంచిగా ఉండాలి వెహికల్ కూడా మంచిగా ఉండాలి చాలా మంది బంద్ అయితే ఆగదు కాబట్టి దయచేసి ఈ ట్రాక్టర్ డ్రైవర్ మీరు ఎట్లా డబ్బులు పెట్టే తీసుకుంటారు కాబట్టి ट्राक्टर ड्रैवर् खचिता प्रापर एंगेज डबूल एक्वना पर्व मैं वेहिकल पेको प्रयत्न चाहिए आ वेहिकल मैं वाड़क मैं गली करेक्ट अच्छे चूस तरह पय रोज मुझे मुख्यमंत्री टाइम
టైం అనేది పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉండదు. టైం మీరు మెయింటైన్ చేయకపోతే ప్రాబ్లం అయితే ఉంటుంది. చాలా మట్టుకు ఏం చేస్తారంటే ఎర్లీ అవర్స్ తిరుగు అంటే మేము చెప్పిన టైము దాదాపు 1 గంట నుంచి 2-3 మధ్యన లేపితే మీ మీ దగ్గరికి పూజ చేసి వెహికల్ పెడితే ఆ 3 నుంచి మనం ఆ వెహికల్ అన్నింటినీ కూడా మనం ముందుకు వెళ్ళకుండా తీసుకుపోవచ్చు. మీరు లేపడమే 7 అయిన తర్వాత మీ గల్లీ దాటేసరికి తెల్లారి పోతుంది, వెహికల్ ఆడ మారేసారు మళ్ళీ పోతుంది, మళ్ళీ తెల్లారి 11-12 గంటల దాకా పోలీస్ కదా పనిపెట్టడం జరుగుతుంది. దయచేసి ఒకరోజు మీరు చేసే కార్యక్రమాన్ని మంచిగా ప్రశాంతంగా చేసుకుంటే స్టిప్యులేటెడ్ టైంలో చేసుకోండి. ఆడ గణేష్ని అక్కడ పెట్టిపోయిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. తర్వాత వచ్చే బాగా తాగిన పిల్లలు పోయిన సంవత్సరం ఇక్కడ చూసినాం మేము, ఇక్కడ కనిలవాడ ఎంపై ఈ పూసల గల్లి ఆట ఆ ఏరియాలో చాలా మంది గణేష్ నాడ పెట్టేసేందుకు వెళ్ళిపోయిన ఎవరిని పిలుదామంటే ఎవరు లేరు, ఎక్కడో తాగి పడుకోవడం ఎక్కడో అసలు కొన్ని గణేష్ కాడ అసలు ఎవరు లేరు. ఆ గంటనే కింద ఉండిపోయి సాయంత్రం పొద్దున మేమే వచ్చి లేపి మళ్ళీ ఇళ్ళకి లేపి ఆ పైన ఎక్కించి ఫస్ట్ మీరు అయితే గణేష్ని జోష్ ఎట్లున్నాయంటే గణేష్ని ఫస్ట్ మీరు వెహికల్ మీద ఎక్కియండి. గణేష్ని అక్కడనే పెట్టి మీరు ఎంతసేపు రాత్రి ఆడి ఆడి అలసిపోతారు ఎక్కడో అక్కడ ఎత్తిపోతారు, ఆ గణేష్ అక్కడనే ఉండిపోతారు, మీ వెహికల్ అక్కడనే ఉండిపోతారు. దయచేసి మీరు ఫస్ట్ అయితే మీరు నిర్దిష్ట స్టిప్యులేటెడ్ టైంలో 3-4 గంటల వరకన్నా మీ గణేష్ని వెహికల్ మీద ఎక్కించగలిగితే మార్నింగ్ 11 AM అట్లీస్ట్ ఆ టైం వరకన్నా తీసి మార్నింగ్ పూజ చేసుకున్న తర్వాతనే అట్లా మార్నింగ్ మీరు వెహికల్ ఎక్కించి కొంచెం ఇచ్చేసుకుంటే కదులుతూ ఉంటారు. మీరు పొజిషన్ అంతా పక్కన పడేసి చాలా మట్టుకు పోయిన సంవత్సరం మేము 500 గణేష్లో 300 గణేషులు మార్నింగ్ 6 తర్వాత పంపేయడం జరిగింది. వాళ్ళంతా కూడా గల్లీ ఎగరేసి అక్కడనే పెట్టేసి వెళ్ళిపోయారు. దయచేసి ఈసారి అంత కాదు, కొంచెం పొజిషన్ అన్నప్పుడు పొజిషన్, శోభయాత్ర అన్నప్పుడు శోభయాత్ర ప్రకారంగానే చేయాలి. అందరు వెళ్ళిపోయిన తర్వాత పొద్దున 2 గంటలకు మీరు తీసుకొని పోతే ఆ గణేష్లు 4 ఉంటే 4 5 పిల్లలు తీసుకొని పోయారు. మీరు మధ్యాహ్నం 8 గంటల వరకు లేపితే మీరు తొందరగా పై తీసుకుపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మీ మండపాన్ని ఆ రోజు తీసుకుపోయే రోజు మాత్రం ప్రాపర్గా ఇచ్చేయాలి. పోయే రోజు కూడా ఎలక్ట్రీషియన్ పర్మిషన్ తీసుకోవాలి, ఖచ్చితంగా జనరేటర్స్ ప్రాపర్గా పెట్టుకోండి. తర్వాత తీసుకుపోయేటప్పుడు వైర్లను పైకి లేపడానికి ఖచ్చితంగా ఇవి పెట్టుకోవాలి, కర్రలు ప్లాస్టిక్ కర్రలతో పెట్టుకోండి. ఏమైనా వైర్స్ ఏమైనా ఉంటే తీసుకొని పోయేటట్టు అట్లా ప్రాపర్గా ఒక 4 ఓడి దిగుతారు కూడా ఎక్కుతారు అట్లా కాదు, ఖచ్చితంగా ఒక బాధ్యత పెడితే ఆయన ప్రాపర్గా అక్కడ వైర్లను అన్నింటి కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఆ తోలో ఉన్నటువంటి అబ్స్ట్రక్షన్స్ అన్ని కూడా చూసుకోవడం జరుగుతుంది. తర్వాత గణేష్ తీసుకుపోయి ఇమర్షన్ చేసేటప్పుడు అంటే మనం నదిలో వేసేటప్పుడు కూడా చిన్న చిన్న పిల్లల్ని దయచేసి తీసుకుపోకూడదని చెప్పి కోరుచు. మా మా ఉద్దేశం ఒకటే ఉంటుంది, మా పండుగ వాతావరణంలో చేయాలి. మనమంతా కూడా అందరూ ఎవరికి కూడా ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ఎవరికి ఏం జరగకూడదు. కొన్ని లక్షల మంది మనం ఒక పండుగ వేసుకున్నప్పుడు ఎవరికి కూడా చీమకు కూడా హాని జరగదు, అది మా కోరు. కాబట్టి దయచేసి ఈ దాంట్లో మేమంతా కూడా చెప్తున్నదని మీరు గ్రహించాలి. ఇమర్షన్ చేసే పాయింట్ కాడ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చిన్నపిల్లల్ని తీసుకుపోకండి. బాసర వద్ద కానీ ఇక్కడ మంచినీళ్ళ బావి వద్ద కానీ ఇంకా ఇతరత్ర ఈ సంవత్సరం ప్రతి ట్యాంకులో నీళ్లు ఫుల్గా ఉన్నాయి, ప్రతి వాగులో నీళ్లు ఫుల్గా ఉన్నాయి, ప్రతి దగ్గర కూడా నీళ్లు విపరీతంగా ఉన్నాయి. కాబట్టి దయచేసి మీరంతా కూడా నిమజ్జనం చేసే పాయింట్ కాడికి ఖచ్చితంగా ఆల్ ప్రికాషన్స్ అన్ని ప్రికాషన్స్ తీసుకోపండి. మేము ప్రాపర్గా బందోబస్తు పెట్టుకుంటాం. మీరు కూడా మా బందోబస్తుకు సంబంధించినటువంటి ఏదైతే నియమ నిబంధనలు ఉంటాయో పోలీస్ వారి సూచనలు ఖచ్చితంగా పాటించాలి. చిన్నపిల్లల్ని మాత్రం దయచేసి ఎవరు కూడా ఆ ఇమర్షన్ పాయింట్ వద్దకు తీసుకుపోకూడదు అని చెప్పి మరీ మరీ ప్రార్థిస్తున్నాం. చాలా మట్టుకు జరుగుతుంది ఇది. పోయిన సంవత్సరం కూడా మనమంతా ఇక్కడ ఉంటే ఇద్దరు పిల్లలు ఇక్కడ చెరువులో పడి చెప్పారు మాని పండుగ దగ్గర ఎక్కడ. కాబట్టి దయచేసి ఆ ఏదైతే ఇమర్షన్ పాయింట్ అనుకున్నా అక్కడికే పోయి ఇమర్షన్ చేయండి. అక్కడ మా బందోబస్తు ఉంటుంది, వాలంటీర్స్ ఉంటారు, అందరూ ఉంటారు. మీరు ఇక్కడ ఇమర్షన్ పాయింట్ కాకుండా ఎక్కడో పోయి వేసిద్దామనిపోతే ఆ నేలకల్ చెరువు అటో ఇంటో పోయిందనుకో అక్కడ మా బందోబస్తు ఉంటుంది, ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు ఇచ్చేస్తారు. ఇంకా కొంచెం డ్రగన్ స్టేజ్లో ఉన్న పిల్లలు ఇంకా ఇష్టం ఉన్నట్టు ప్రవర్తించే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఇమర్షన్ పాయింట్ రోజు అందరూ ప్రికాషన్గా ఉండవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా తీసుకుపోయేటప్పుడు మీ డెకొరేషన్ కానీ మీకు ఆ రోజు చాలా మంచి చాలా మట్టుకు విలేజ్లలో కళాకారులు ఉంటారు, చాలామంది ఉంటారు బాబు, వాళ్ళకి కళల
జీవనభృతి లేక చాలా మంది ఉంటారు. ఒగ్గు కళాకారులు ఉంటారు, తర్వాత సింధీ కళాకారులు ఉంటారు, కోలాటం వేసే కళాకారులు ఉంటారు, ఇంకా ఆదిలాబాద్ దిక్కు పోతే గోల్స్ చాలా మంది గుసాడి లాలీలు ఉంటారు, తర్వాత ఇటు మహారాష్ట్ర దిక్కు పోతే మంచి తాళాలు వేసే కళాకారులు ఉంటారు. తీసుకొని మీ ఖర్చులు 10,000 ఎన్నో ఖర్చు, 100,000 రూపాయలు గణేష్ చేస్తారు. ఒక 10,000 వాళ్ళకి ఇస్తే వాళ్ళకు 1 ఇయర్ వాళ్ళు మీ పేరు తీసుకుంటారు. పలానా గణేష్ వాళ్ళు మమ్మల్ని ప్రతి సంవత్సరం పిలుస్తారు, ప్రతి సంవత్సరం మమ్మల్ని ఆడేస్తుంటారు. కొంచెం పాటలు ఒక తాగుడుకో తిప్పుకో లేకో దేనికో ఖర్చు పెట్టే బదులు ఆ ఊళ్ళోకి పోయి పాపం వాళ్ళని పిలిస్తే చాలా మటుకు వాళ్ళు చాలా ప్రొజెక్టివ్గా కూడా ఉంటుంది. దయచేసి అలాంటి కళాకారులు కూడా మీరు పోషించాల్సిన బాధ్యత ఇలాంటి సందర్భంలో మనకు ఉంటుంది కాబట్టి వాళ్ళంతా మనగడ సాగించాలనుకుంటే మనం వాళ్ళకు ఆర్థికంగా సహకరించడం కూడా అవుతాం కాబట్టి దయచేసి వాళ్ళందరినీ కూడా పిలుచుకోండి. అదేవిధంగా మహిళా కళాకారులు కూడా చాలా మటుకు ఈ మధ్యన మనం చూస్తున్న కోలాటలు వేయడం కానీ తర్వాత చాలా మటుకు ప్రతి విలేజ్లో కూడా గ్రూప్స్ అవి తయారై చాలా మటుకు చేస్తున్నారు. వాళ్ళని కూడా తీసుకొచ్చి మంచి ఇచ్చేయండి. శోభాయాత్ర అనేది బ్రహ్మాండంగా శోభ అది జరగాల. మనం 12 వరకు మనం శోభాయాత్రను పర్ఫెక్ట్ చేయగలిగితే అందరు చూడగలుగుతారు, అందరు చేయగలుగుతారు, అందరికి కూడా ఆనందంగా ఉండాలి. 12 తర్వాత ఎవరు చూస్తారు? మీ వాడకట్టలు కూడా చూసి బోగచ్చి పడుకుంటారు. ఎవరు ఉంటారు? మన మీరే ఎవరి ముఖంలో చూసుకొని కొద్దిసేపు నమ్ముకొని చేసుకొని అది చేసుకొని గణేష్ని అక్కడ పట్టేస్తారు, పోయి ఎక్కడో పోయి ఉంటారు. పోలీసు వాళ్ళు వచ్చి చూస్తే ఎక్కడ ఏ గణేష్ కాడ ఎవరు ఉండట్లేదు. పోయిన సంవత్సరం మేము తెల్లవారిన తర్వాత 300 గణేష్ని మేము పంపేటది అది కరెక్ట్ కాదు. బయటలో కూడా ఇలా ఉండదు. మరి మన దగ్గరనే మరి ఎందుకు ఇట్లా నాకు అర్థం కాలేదు. ప్రతి టౌన్లో శోభాయాత్ర అంటే శోభాయాత్ర 12 వరకు పర్ఫెక్ట్గా తీస్తారు. పర్ఫెక్ట్గా పోయి 12 తర్వాత టక్క తెలిపోతారు, ఎక్కడో వేసేస్తుంటారు చెప్పిన పాయింట్లో. ఇక్కడ మాత్రం అట్లా కాకుండా ఆ గణేష్ని ఏదో అసలు టైంకు అసలు ఆ గణేష్ని వెహికల్ మీద పెట్టకపోవడం వల్ల ఇదంతా ప్రాబ్లం జరుగుతుంది. దయచేసి ఈసారి కూడా మీరు వాలంటీర్లు పర్ఫెక్ట్గా ఆర్గనైజర్స్ పర్ఫెక్ట్గా కొంచెం బిజ్ చేసుకుంటే కొంచెం నిండుదనం పండుగకు నిండుదనం వస్తుంది. దయచేసి మీరంతా కూడా ఈ 3 పాయింట్స్, ఒకటి నిలబడే నిల్చోబెట్టేటప్పుడు ఏమేమి చేయాలా, నిల్చున్న తర్వాత ఏమేమి చేయాలా, తీసుకుపోయేటప్పుడు ఏమేమి మనం ఇచ్చేయాలా. మనం ఆర్గనైజర్ ఇదంతా కూడా మీరు అంతా వచ్చినంత కూడా ఆర్గనైజర్సే కాబట్టి ఆర్గనైజర్స్ అంతా ప్రాపర్గా మెయింటైన్ చేసుకొని ఎవరికి ఏం కావద్దు, మీ పేరు కావద్దు, మీకు మీ వాడకట్లు ఉన్న వాళ్ళకి ఏం కావద్దు, మనకేం కావద్దు, ఒక చీమకు కూడా ఎలాంటి హాని జరగదు. మనం సక్సెస్ఫుల్గా ఎలాంటి ఇన్సిడెంట్ ఫ్రీ అంటారు మన దగ్గర ఒక ఇన్సిడెంట్ ఫ్రీ మనం ఈ గణేష్ ఉత్సవాన్ని మనం ఇది చేసుకోవాలి. ఇప్పుడు మన సీపీ గారు కూడా రాబోతున్నారు కాబట్టి దయచేసి ఇంకా మీలో ఎవరైనా ప్రికాషన్ తీసుకోవాలని కూడా ఏం చేయాలి ఏం చేయకూడదు అని కూడా అన్ని కూడా సవ్యంగా చెప్పడం జరిగింది సార్. పోయిన సంవత్సరం మాత్రం కాకుండా ఈ సంవత్సరం అందరు కూడా మనం ఎందుకంటే పోయిన 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అంతా కూడా కరోనాలో గడిచిపోయింది, ఆర్గనైజేషన్ పర్ఫెక్ట్గా చేసుకోలేకపోయాం. ఇప్పుడు కరోనా ఫ్రీ ఉంది కాబట్టి మీరంతా కూడా పోలీస్ నిబంధనలను పాటిస్తూ మీ ఉత్సవాన్ని ఇంకా బ్రహ్మాండంగా పోయినసారి కంటే మంచిగా చేసుకోవాలి. కాకపోతే పోలీస్ నిబంధనలు పర్ఫెక్ట్గా పాటించవలసిందిగా మీ అందరికీ కూడా కోరుచున్నాం. ఇప్పుడు ఇంటి సభను ఉద్దేశించి